పాత చిరుకుంపాల నుంచి గ్రామం నుంచి వచ్చామండి. జగనన్న చూడటానికి వచ్చాము. జగనన్న మళ్ళీ సీఎం గా రావాలి. ఇంత ఎండలో జగన చూడటానికి రావద్దు ఏమైంది? ఇంత ఎండలో అభిమానం ఆయన చేసిన పథకాలను, మంచి మంచి పథకాలు చేశాడు. చూస్తే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఏదైనా ఇబ్బంది పడితే అప్పుడు ఎవరు పరిస్థితి? జగనన్నే కావాలి, జగనన్న చూడాలనే వచ్చాము మాకు. జగన చూడాలని వచ్చారన్నారు కదా, మరి ఇప్పుడు జగన చూడగలుగుతారంటారు? ఇంత జనంలో చూడగలుగుతాం, నమ్మకం ఉంది. అసలు పట్టించుకుంటాడు మిమ్మల్ని జగన్? పట్టించుకుంటాడు. మరి ఎలా ఉంది ఇప్పుడు చూస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారా యాత్రలోకి? వస్తున్నారు. మరి జనం రావట్లేదు అంతా గ్రాఫిక్స్ అని చెప్పేసి అన్నాడు నారాలోకి. లేదు రియల్ జనం రావట్లేదు అంతా ఒక గ్రాఫిక్స్ చూపిస్తున్నాడు నారా లోకేష్ అంటున్నాడు. వాళ్ళు పెడుతున్నారు గ్రాఫిక్స్, మేము కాదు, జగన్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మా చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, గెలుస్తాడా? సింహం సింగిల్ గా వచ్చింది. సింహం సింగిల్ గా వచ్చింది నా సింహాన్ని ఓడిస్తాను పవన్ కళ్యాణ్. సింహాన్ని ఎవరు ఓడించలేరు, పవన్ కళ్యాణ్ ఓడిస్తాను అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ కాదు, ఎవరు కాదు, ఎవరు వచ్చినా కానీ ఓడించలేరు, సీఎం జగనే. మాట జగన్ తొక్కేస్తాను అన్నాడు కదా, తొక్కేయలేరు ఆయన, ఏం చేయలేరు, సైకిల్ నే తొక్కేస్తారు జనం. ఒక మాట చెప్పండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్లు అయిపోతే ఇళ్లలో మీ భర్తలకు అన్నం పెట్టద్దు, అసలు వేస్తారంటే పెట్టండి, లేదు ఇంట్లో రాని అయితే అన్నాడు. వాళ్ళు ఎవరు చెప్పడానికి, వాడెవరు చెప్పడానికి, ఎవడిష్టం వాళ్ళది. మీకు బస్సు ఎక్కితే ఫ్రీగా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఫ్రీ వద్దు, మాకేం వద్దు, జగనన్నే రావాలి. సిలిండర్లు ఎందుకు తగలబెట్టుకోనా, సిలిండర్లు వద్దు మాకు, జగనన్న రావాలి. ఆయన చేసిన కొన్ని పథకాలు చాలా మేలు జరిగింది. ఇంటింటికి వచ్చి పింఛన్ ఇవ్వడం వల్ల ముసలోళ్ళు రాకపోయినా కానీ ఇంటికి వచ్చి ఇవ్వడం వల్ల ఎంతో మేలు జరిగింది మాకు. చిన్నపిల్లలకి అమ్మఒడి పథకం అందింది, రీసర్వే జరిగింది, ఇళ్ళ పట్టాల పంపిణీ జరిగింది. పథకాలు కూడా సోమరిపోతులు అవుతున్నారు జనాలు పని పట్ల అన్నారు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళు అవుతున్నారు, మేం కాదు, మాదేం కాదు. జగన్ గెలుస్తాడు, గెలుస్తాడు.